పూర్తిస్థాయి బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించనుంది. ఓటాన్ అకౌంట్ గడువు జులై నెలాఖరుతో పూర్తి కానుంది. ఆలోగా పూర్తిస్థాయి బడ్జెట్కు సర్కారు ఆమోదం పొందాల్సి ఉంది. శాఖల వారీగా త్వరలోనే బడ్జెట్ కసరత్తును ఆర్థిక శాఖ చేపట్టనుంది. ఆదాయార్జిత శాఖలతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ సమావేశం కానున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టకుండా ఓటాన్ అకౌంట్ను ప్రవేశపెట్టింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 4 నెలల కాలానికి రాష్ట ప్రభుత్వం ఓటాన్ అకౌంట్కు ఆమోదం పొందింది. ఓటాన్ అకౌంట్ గడువు జులై నెలాఖరు వరకు ఉంది. ఆలోగా రాష్ట ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టి ఉభయ సభల ఆమోదం పొందాల్సి ఉంది. ఇందుకోసం ఈ నెలాఖరులో లేదా వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశముంది. పూర్తిస్థాయి బడ్జెట్ కోసం ఆర్థిక శాఖ త్వరలో కసరత్తు ప్రారంభించనుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూపకల్పన సమయంలోనే సర్కారు విస్తృత కసరత్తు చేసింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారంటీలకు ఉజ్జాయింపుగా నిధులను కేటాయించారు. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్లో గ్యారంటీలకు నిర్దిష్ట మొత్తాన్ని కేటాయించనున్నారు. 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా నిధులను పొందుపరచనున్నారు. వీటన్నిటికీ సంబంధించి శాఖల వారీగా ఆర్థిక శాఖ త్వరలో కసరత్తు ప్రారంభించనుంది. పూర్తిస్థాయి బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి ఆయా శాఖల నుంచి నిర్దిష్ట ప్రతిపాదనలను తీసుకుని పద్దును రూపొందించనున్నారు. ఈలోగా కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే దీనికి సంబంధించిన మరింత స్పష్టత రానుంది. ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని పూర్తిస్థాయి బడ్జెట్ కసరత్తు చేయనున్నారు. బడ్జెట్ కసరత్తుకు ప్రారంభంగా ఆదాయ ఆర్జిత శాఖలతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ సమావేశం కానున్నారు. ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, పరిశ్రమలు, గనులు తదితర శాఖల మంత్రులు, అధికారులతో డిప్యూటీ సీఎం సమావేశం కానున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పొందుపరిచిన ఆదాయాలు, ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం తదితరాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఆర్థిక వనరుల సమీకరణ ఆదాయాన్ని పెంచుకునే అంశంపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.